ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో వచ్చేసి మనం చీరలు ఫాల్స్ వేసే ముందు కొంగులని ఏ విధంగా అంటే స్ట్రైట్గా కట్ చేస్తేనే మనకి పీకు అనేది సరిగ్గా వస్తుంది. సో అటు ఇటు అంటే ఎక్కువ తక్కువ ఉంటే పీకు అయితే సరిగ్గా రాదు. సో ఎలా కట్ చేయాలనేది కొత్త వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. సో చూడండి, ఇది మంగళ నుంచి కొనుకొచ్చారు 3 శారీస్. సో మాకు ఇది ఒకటి వచ్చేసి శారీ. సో 450కి 2 పీసెస్. ఇప్పుడు ఇది కొంగు కట్ చేసేటప్పుడు మనకి స్ట్రేట్గా రావాలంటే ఇది బ్లౌజ్ పీసు. ఇది వచ్చేసి కొంగు, మనకి స్ట్రేట్గా లేదు కదా, చూడండి ఇట్లా హెచ్చు తగ్గులు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంది కదా, ఇది మనం స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. సో ఇది ఇట్లా లాగితే వస్తుంది కదా, ఇలా కొంచెం ఎక్స్ట్రా కొద్దిగా క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా స్ట్రేట్గా చూస్తాను ఇలా తీస్తే. ఇక్కడ బార్డర్ దగ్గర మాత్రం మనకి ఇగ్గితే రాదు. సో ఇక్కడ ఇలా కట్ చేయాలి. చూడండి ఇప్పుడు స్ట్రైట్గా పీకో అయితే ఇట్లా స్ట్రైట్గా ఉంటే పీకో నీట్గా చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ కూడా బ్లౌజ్ కూడా బ్లౌజ్ సైడ్ కూడా మనం బార్డర్ వరకు కట్ చేసుకొని ఇట్లా లాగాలి. మళ్ళీ ఇక్కడ బార్డర్కి మళ్ళీ కట్ చేయాలి. చూడండి ఇప్పుడు ఎంత స్ట్రైట్గా ఉంది. ఇలా స్ట్రైట్గా ఉంటే మనకి పీకో కూడా ప్రాబ్లం ఉండదు, సో నీట్గా క్లియర్గా వెళ్తూ ఉంటుంది. సో ఇది ఇది ఒకటి అయిపోయింది. ఇంకోటి వచ్చేసి గ్రీన్ శారీ అండి, ఇది 2.5కి 3 పీసెస్. మంగళ ఆఫర్లు ఉన్నాయి. ఇది బ్లౌజ్, సారీ రన్నింగ్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి. ఇదైతే ఇప్పటిలాగా లాగితే మాత్రం ఈ క్లాత్ రాదు. సో అందుకనేసి అటు ఇటు ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇందులో హోల్స్ ఉన్నాయి చూడండి, ఈ హోల్స్ కడిగి కట్ చేసుకోవాలి. ఇలా హోల్స్ ఉంటే మనకి చీర లుక్ ఉండదు, అంటే చినిగినట్టుగా ఉంటుంది. హోల్స్ కడికైతే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక పట్టుకున్న తర్వాత ఇట్లా కట్ చేసుకోవాలి స్ట్రైట్. ఇలాంటి శారీస్కి మాత్రం ఇలా కట్ చేయాలి. ఇది కూడా హోల్స్ ఉన్నాయి చూడండి, హోల్స్ లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా బార్డర్ వచ్చిన చీరలు అంటే పట్టు చీరలకు ఇలాంటి శారీస్కి మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. గ్రీన్, సో ఇది కూడా గ్రీన్, 3000కి 2 పీసెస్. చాలా చాలా బాగున్నాయి చీరలు, సూపర్గా ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ కట్ చేసి వచ్చింది బ్లౌజ్. సో ఇలా కొంగు స్ట్రైట్గా ఉంటే అవసరం లేదు కట్ చేయడము, ఏమైనా హోల్స్ ఉంటే కట్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో దీనికైతే ఏం అవసరం లేదు. సో ఇలాంటి చీరలు ఇలాంటి డైలీ
ఇలా లెజల్ లాగా ఉండే శారీలని స్టార్టింగ్ ఇలా ఇలా కట్ పెట్టేసి ఇలాగా స్ట్రైట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా మనకి కొంగు అయితే ఇలా నీట్గా చూడండి, పీకో కూడా సూపర్గా వస్తుంది. ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. సో ఇది కూడా ఇలాంటి చీరలు మనం ఇగ్గుతనే స్ట్రైట్గా చాలా నీట్గా వస్తుంది. ఇలా ఒక కాట పెట్టేసి ఇలాగా ఇలా లాగితే మనకి స్ట్రైట్గా పీకో అయితే తొందరగా అయిపోతుంది నీట్గా. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకున్నాను ఏ శారీకి ఎలా కట్ చేయాలి అనేది, కొంగులు ఎలా కొంగులు కట్ చేస్తే ఎలా మనకి నీట్గా వస్తుందో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎట్లా వచ్చింది చూడండి, పీకో చేసేటప్పుడు ఇలా ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం మన మూల తిరిగేటప్పటికి వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది అంటే ఇలా సెట్ చేసుకుంటూ చూడండి రౌండ్ తిప్పేయాలి. ఇలా స్ట్రైట్గా చూడండి, ఇట్లా స్ట్రైట్గా వస్తుంది పీకో. అదే లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఉంటుంది. Thank you.